Welcome to Healthy and Tasty Diet Recipes. Name me nutritionist Gauri. So weight loss related chala healthy recipes man discuss chesukuntunnamu and breakfast chala important meal kada in a day. So night anta kuda manam em tinakunda untamu and early morning breakfast enta ante complete ga balanced ga tinte throughout the day manam anta you know filled ga and happy ga unchu. Ledante chala takku tinna kuda manaki irritation untundi, frequent ga aakalestu untundi, work meeda concentration undadu and ekku tinestu untam. Idanni kuda manaki weight loss or weight gain ki manaki prevent chestund anamata. So andukane breakfast is an important meal. So our time lo complex carbohydrates, manchi fiber rich foods kanaka teeskunnam ante chaala manchidi. So alanti oka healthy recipe nenu chestunnanu anamata ippudu, which is multigrain and egg pancakes. So start chestundam ippudu recipe. So first manam oats vesesukundamu. Okay, tarvata wheat flour. So anni equal quantities lo vesukochu manamu. తర్వాత హాఫ్ కప్ కార్న్ రవ్వ, తర్వాత అంజీర్, పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం కారం, తర్వాత బ్రౌన్ షుగర్ చాలా కొంచెంగా, అండ్ ఎగ్ బీట్ చేసేసుకుందాము. ఓకే, సో ఎగ్ బీట్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ పాన్ కేక్ మిక్స్చర్ ఏదైతే ఉందో దీంట్లో వేసేసుకుందాం వన్ ఫుల్ ఎగ్. సో ఎగ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు బటర్ మిల్క్. సో బటర్ మిల్క్ కూడా వేసేసుకుందాము అండ్ ఇది మొత్తం మిక్స్ చేసేసుకుందాం. యా, చాలా కంప్లీట్గా ఉంది మనకి రెసిపీ. సో కొంచెం వాటర్ మనం కన్సిస్టెన్సీ కోసం వేసుకుందాం దీంట్లో. ఓకే, సో మంచి కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది అండ్ కార్న్ వేసుకున్నాం కదా. సో ఆ కార్న్ది కూడా మనకి మిక్స్చర్ కలర్ బాగా తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం పాన్ కేక్ వేసేసుకుందాము. సో పాన్ కూడా మనకు కొంచెం హీట్ ఎక్కింది. ఓకే, సో బిఫోర్ దాట్ కొంచెం ఆయిల్ వేసుకుని గ్రీస్ చేసుకుందాము పాన్ని. సో ఇప్పుడు పాన్ కేక్ వేసేసుకుందాం. ఓకే, సో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. సో దట్ ఓవరాల్గా మొత్తం మనం ఓట్స్ కార్న్ ఇవన్నీ వేసుకున్నాం కదా, మొత్తం అంతా బాగా కుక్ అవ్వాలి. సో రెండు సైడ్స్ కూడా మనం కాల్ చేసుకునేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, సో ఒక సైడ్ కాలిద్దామో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో రెండో సైడ్ కూడా మనకి బాగా కుక్ అయిపోతే మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో రెండో సైడ్ కూడా మనకి కాలిపోయింది, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. వావ్, చూసారు కదా చాలా హెల్దీ రెసిపీ. ఎందుకంటే మనం ఇక్కడ ఎగ్ వాడాము, కర్డ్ వేసుకున్నాము, తర్వాత లాట్ ఆఫ్ సీరియల్స్ కూడా వేసుకున్నాము, మొత్తం కంప్లీట్గా బ్యాలెన్స్ అయిందనమాట. సో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో ఇంత మంచి రెసిపీ కనుక మనము బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకున్నామంటే చాలా మంచిది, చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుందన్నమాట. ఓకే, నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.